వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వం. ఆ రోజు ఆవిర్భావ సభలో ఏం చెప్పానో దానికి కొనసాగింపే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. దీనికి ఎలా జరుగుతాయి, ఎలా సహజ క్రమంలో పడతాయి మీరు మనం చూసారా? మొన్నదాకా మోడీ గారు టీడీపీని రానివ్వరు, చంద్రబాబు నాయుడు గారిని కలవరని కలిశారు కదా వాళ్ళిద్దరు. అది వాళ్ళ మధ్య మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ అంటే రాజకీయాలు ఎంత ఈ వోలటైల్గా ఉంటుందంటే ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియదు. మీకు తెలుసు నిన్న ఏం జరిగిందో కూర్చోబెట్టి మన ఢిల్లీలో మద్యం లిక్కర్ సంబంధించి చాలామంది కీలకమైన వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి అనురాగ్ ఠాకూర్ గారు చెప్తా ఉన్నారు. నా దృష్టి కొంతమంది స్నేహితుల ద్వారా తెలిసింది. సో ఏమేం జరుగుతాయి భవిష్యత్తులో, ఎవరెవరు లోపలికి వెళ్తారో మనకు తెలియదు, నిజంగా తెలియదు. సో ప్రతి జరిగే ప్రతి పరిణామం, ప్రతిరోజు పరిణామాన్ని పట్టి అది అవ్యూహం రూపుదిద్దుకుంటుంది. కానీ ఒకటేనంటే కీలకమైంది, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం, అదైతే పక్క. సో నిన్న కూడా అంటే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం ఇది కూడా ఒక పొలిటికల్ టర్న్ అంటే కూడా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు ఎందుకు కలిసారు? నేను ప్రతిదీ అడగను సార్, నా పార్టీలో చాలా మందిని కలుస్తాను, ఎవరు ఎందుకు కలుస్తాను, ఎందుకు అంటే కొన్ని ట్రోలింగ్ సార్. అంటే మీ టీడీపీకి చంద్రబాబుకి దగ్గర అవుతున్నారనే సరే ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చే ప్రయత్నం అంటూ చాలా ట్రోల్స్ ఉన్నాయి. ఏం ట్రోల్ చేయడానికి ఏముందండి, అది పెద్ద విషయం. దాని మీద ముందు మేము ఇంకొంచెం లోపలగా కొంచెం అధ్యయనం చేయాలి మేము. అండ్ ఇంకా నేను వినటానికి ఎక్కువ ఉన్నాను సార్. అంటే నాకు వెళ్ళే కొద్ది ఏముందంటే నేను వెళ్ళి ప్రజలతో మాట్లాడటానికి నేను అవుట్పుట్ ఇవ్వాలి అంటే నేను ఇన్పుట్స్ అలా తీసుకోవాలి. ఆ ఇన్పుట్స్ ఎంత బలంగా తీసుకుంటాం ఈ సెప్టెంబర్లో అన్న దాని మీద మేము కూర్చోబెట్టి ఇంకొంచెం లోతుగా మీకు సెప్టెంబర్లో తెలియజేస్తాం. ఎలాంటి యాత్ర అంటే ఏం చేస్తే బాగుండదు అంటారు? పాదయాత్ర నాతో పాటు ధర్మాన ప్రసాద్ గారు వస్తే, నాతో పాటు కనీసం నన్ను విమర్శించే వైసీపీ నాయకులు నాతో పాటు కలిసి నన్ను నేను పాదయాత్ర గురించి మాట్లాడి విమర్శించే వాళ్ళందరితో కలిసి ఒక కనీసం నాతో పాటు 10 అడుగులు వేయాలని కోరుకున్నాను. 10 అడుగులు ఈ అనుభవం ఎలా ఉంటుంది అనేది మా పార్టీలోంచి వెళ్ళిపోయిన రాపాక వరప్రసాద్ గారిని అడగమని చెప్పండి. నిజంగా అంటే నిన్న మీరు చూశారు కదా వాళ్ళకి, అది ఒకసారి అభిమానం ఎలా ఉంటుందంటే నా బండి మీద కూడా ఎక్కి నటరాజు నృత్యం చేస్తుంటారు అందరూ, నేను కూడా అలా చూస్తుంటాను. సో వీళ్ళందరి మధ్యలో ఒక పాదయాత్ర చేయాలంటే అది చాలా సాహసోపేతమైనది. నేను చేశాను కూడా, కానీ ఎన్ని ఎంత నడవగలం ఏంటి అసలు ఏ అంటే పాదయాత్రలు చేసిన అందరూ కూడా అంటే పాదయాత్రలు చేసిన వాళ్ళందరూ వినోబాబావేలు అయిపోయారండి. పాదయాత్రలు చేసిన వాళ్ళు కూడా మన ఆంధ్ర తనసు కూడా అవుతారుగా. అందుకని అంటే పాదయాత్రే ప్రతిదానికి ఒక కీలాగా నేను చూడట్లేదు. అయితే అది సరదాగా ఉంటుందని చూసేవాళ్ళకి, కానీ అది ఇప్పుడు నితీష్ కుమార్ పాదయాత్రలు చేస్తే కాదు కదా, 4 గోడల మధ్య కూర్చొని వ్యూహం వేస్తే అని ముఖ్యమంత్రి అయ్యాడు తెలియదు. అలాగే పాదయాత్రలు చేస్తే కాదు కదా షిండే ముఖ్యమంత్రి అయింది మహారాష్ట్రలో. సో చాలా జరుగుతాయి, కేవలం పాదయాత్ర వరకే అన్ని అద్భుతాలు జరుగుతాయని మనం నేను అనుకుని, కాకపోతే పాదయాత్ర అనేది ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేస్తాం. అది ఏ యాత్ర అనేది ఇంకొంచెం స్పష్టంగా మేము ఆలోచించి ఒక కలెక్టివ్ నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. జనసేన ఈసారి కూడా 0 బడ్జెట్ పాలిటిక్స్తోనే ముందుకెళ్తారా, జన విధానం మారుస్తారా? మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు సార్. 0 బడ్జెట్ అంటే ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. అంటే డబ్బులు లేకుండా పాలిటిక్స్ అండి, ఎలా జరుగుతుంది డబ్బులు లేకుండా పాలిటిక్స్? లాస్ట్ టైం నేను ఎప్పుడు చెప్పలేదు పొరపాటున, అసలు ఎవరు అనుకుని నేను ఎప్పుడు నా నోటి నుంచి ఈరోజు 0 బడ్జెట్ అంటే నేను ఏమన్నానంటే ఓట్లు కొనకూడని పాలిటిక్స్ అంటే అందరూ ఏమర్థం 0 బడ్జెట్ అన్నారు. అరే ఎలక్షన్ కమిషనే 5 లక్షలు ఇస్తుంది ఖర్చు పెట్టాలని చెప్తా ఉంది, 27 లక్షలు 25 లక్షలు. 0 బడ్జెట్ అనేది లేదు. మీరు ఆ 0 బడ్జెట్ చెప్పి మీరు చెప్తే అందరూ నిజం అనుకుని దాన్ని ఏం చేస్తాను, చాలామంది మా పార్టీలో నేను ఎంపీలు ఇచ్చిన వాళ్ళకి కూడా పాపం భోజనాలు పెట్టడం కూడా మానేశారు. అందుకని వాళ్ళు ఉద్దేశించి అన్నాను మొన్న. తిరిగిన తర్వాత మొత్తం పోయినసారి ఎంపీలు తిరిగిన తర్వాత మీరు భోజనాలు చేసి వచ్చాను అమ్మంటే వాళ్ళందరూ ఇలా చూశారండి, ఏంటన్నా కనీసం భోజనాలు కూడా పెట్టి కాఫీలు కూడా ఇవ్వండి. నేను కాఫీ 0 బడ్జెట్ అలా అర్థం చేసుకున్నాను, అందుకని దాని అందుకని 0 బడ్జెట్ మాట్లాడగా నాకు ఇష్టపడను సార్. అవును సార్. లేదు సార్, అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే
మనం ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పరిమితమైన మేధస్సుతోటి వెనక్కి లాగుతూ ఉంటారు. అంటే నువ్వు చూడాలనుకున్నట్టు నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను సార్. తీసుకున్నప్పుడు నేను ఒకసారి జాతీయ స్థాయిలో చూస్తాను కొన్ని సమస్యలని, కొన్ని సమస్యలని రాష్ట్ర స్థాయిలో చూస్తాం. కొంతమంది ఒకరి మీద కోపం ఉంటుంది, వాళ్ళ మీద కోపంతో ఒకసారి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తారు, కొన్ని నిర్ణయాలు ఇబ్బంది పడతాయి. సో అలాంటి నేను చాలాసార్లు పీఆర్పీలు చూశాను. మీ వ్యక్తిగత కక్షల్లో, మీ వ్యక్తిగత ఒక కులం మీద కావచ్చు, ఇంకోటి మీద కావచ్చు, అలాంటి చూసేది అలాంటి పరిస్థితులు ఒకటి రెండు కనిపించినాయి నాకు. కోవర్ట్స్ అనే పదం చెప్పను కానీ అలాంటి ఆలోచన ధోరణి కనిపించి అలాంటి అంటే ఆదిలోనే తుంచేయడానికి ఆ మాట మాట్లాడాను నన్ను. అందుకని నేను ఉదహరించాను సార్. థర్డ్ ఆల్టర్నేటివ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు ఎక్కువ మంది ప్లేయర్స్ ఉండాలి, ఎక్కువ మంది పొలిటికల్ లీడర్స్ ఉండాలని కోరుకునేవాడిని సార్. అంటే ఒకసారి ఇద్దరు కుమ్మక్క అయిపోవచ్చు, లేదా తప్పనిసరిగా సరెండర్ అవ్వచ్చు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, జాతీయ పార్టీలకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆమ్ ఆద్మీ అనే పార్టీ ఒకటి బలంగా వచ్చిందని మనం మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అంగీకరించలేను. నేను ఒక బీజేపీ నేను మా భాగస్వామి గారిని చెప్తున్నా, అది మా ఎన్డీఏ కదా, మాకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు పక్కన పెడితే అది మూడో ప్రత్యామ్నాయం, దాన్ని కాదనలేము. సో అందుకని మూడో ప్రత్యామ్నాయం అనేది చాలా అవసరం. అది ఎంత ఎదుగుద్ది, ఎంత ఎదగదు అనేది కాలాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి, వారి లీడర్షిప్ ఎబిలిటీని బట్టి ఎదుగుద్ది. కానీ అందుకని మూడో ప్రత్యామ్నాయం అనేది ఉండటం దేశానికి రాష్ట్రాలకు కూడా చాలా మంచిది. అట్లా కాదు నా ఉద్దేశం, నా ఉద్దేశం ఏంటంటే సార్, ఎవరికైనా సరే మార్పు సహజం సార్, ఎవరైనా సార్. అది కాలాన్ని శక్తిని బట్టి, ఒకప్పుడు బీజేపీ లేదు కదా, మరి ఇదే మోదీ గారిని అసలు అందరూ రైట్ ఆఫ్ చేశారు కదా, ప్రపంచం ఆయన మీద కక్ష కడితే మరి ఆయన ప్రధానమంత్రి అవుతారని ఊహించారు. అందుకే ఏమి జరుగుతుంది, అందుకే భవిష్యత్తు నేను ఎప్పుడు అంటే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఉన్నాను. అలా నిక్లస్ టాలబ్ది ది బ్లాక్ స్వాన్లో ఆయన రాసిన పుస్తకంలో చాలా సింపుల్ ఒక ఏకవాక్యంలో ఒక చిన్నగా చెప్పాలి అంటే, ఎప్పుడు హంస అనేది తెల్లగా ఉంటుంది అని, హంస అనేది మనం ఎప్పుడు తెల్లగా ఉంటుందని ఊహించుకుంటుంది. కానీ ఆయన చెప్పింది ఎక్కడ ఆస్ట్రేలియాలో ఒకడెవడో ఒక నల్లడి హంసలు నల్లగా కూడా ఉంటాయని ప్రూవ్ చేసిన తర్వాత నీ దృక్పథం మారిపోతుంది. సింపుల్ చెప్పాలంటే ఒకటి అనుకోనిది జరిగే వరకు అదే స్టేటస్కో మెయింటైన్ అవుతుంది. సో ఆ ఉద్దేశంలో మీరు దాన్ని చూడండి సార్. లేదు సార్, అది నేను ఒక థిరిటికల్గా మాట్లాడాను సార్, ప్రాక్టికల్గా నేను అట్లా ఆ ఉద్దేశంతో లేదు. లేదండి, భారతదేశంలో సార్ ఇంత పాలిటిక్స్ అంటేనే డర్టీ పాలిటిక్స్ అంటాం. ఒక అందమైన కమలం కూడా ఆ బురదలోంచి పుట్టాలండి. సో బురద కొంత అంటుంది, అది ఎవరు దాన్ని సమర్థతను బట్టి దాన్ని మునిగిపోతారా బురద ఉండిపోతారా కడుక్కుంటారా అనేది వారి భవిష్యత్తు, వారి సమర్థతను బట్టి, వారి శక్తిని బట్టి ఉంటుంది. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో ఒక నియోజకవర్గానికి సంబంధించి చాలా చోట్ల ఇన్ఛార్జ్ లేదు, జరగలేదు. ఆ కారణంగా మీ పార్టీలో చాలామంది కొత్త వారు వస్తూ ఉన్నారు ఆశతోటి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. రేపొద్దున ప్రజారాజ్యంలో ఏదైతే జరిగిందో పార్టీలో ఉంటూ అలాంటి పరిస్థితులు జరగకుండానే నేను ముందుగానే మాట్లాడుతున్నాను సార్, ఆ దృష్టిలో ఉండే మాట్లాడాను. సో మీరు రేఖెత్తించిన సరైన అంశం అది నా దృష్టిలో ఉందండి. అంటే అన్నీ సార్ కాన్స్టిట్యూషన్లో సార్, అన్నీ రాజ్యాంగ పరంగా ఇప్పుడు మనకి బుడగ జంగాలు కానీ చాలా, అలాగే మీకు శ్రీకాకుళంలో కూడా ప్రత్యేకించి ఒక కులం ఉంటుంది, అక్కడ ఎస్టీ ఇది కోరుకుంటూ ఉంటారు. ఎలక్షన్ పోటీ చేసినప్పుడు ఎస్టీలను, ఉద్యోగాలప్పుడు మళ్ళీ ఎస్టీలు కదా, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ప్రతిదీ ఇంక్లూడింగ్ కాపు రిజర్వేషన్ కానీ లేదంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కానీ అన్ని కాన్స్టిట్యూషన్గా చేయాల్సిన అన్ని మన చేతుల్లో లేవు, చాలా పార్టీలు కలిసి చేయాల్సింది. కాకపోతే నేనేంటంటే ఒక సమస్య ఉన్నప్పుడు మేమందరం ఏం ఆలోచిస్తూ ఉంటే దాన్ని పారిపోం, అది వింటాం. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న వీరి గుర్తింపు కానీ లేదంటే ప్రత్యేక కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి.
లీడర్షిప్ అనేది కేవలం మనకున్నది 175 ఎమ్మెల్యే సీట్లే, 25 మంది ఎంపీ సీట్లే, మనకున్నాయి కొన్ని వందల కులాలు ఉన్నాయి. నేను అంటుంది ఏంటంటే ఎంపవర్మెంట్ ఆఫ్ కాస్ట్ కమ్స్ ఇన్ మెనీ ఫార్మ్స్ అండి. ఒకటి పొలిటికల్ లీడర్షిప్, ఇంకోటి నిజంగా లీడర్షిప్ ఇచ్చిన తర్వాత కూడా ట్రూ ఎంపవర్మెంట్ ఇవ్వడం. ఏదో అలంకారప్రాయమైన పదాలు మన పదవులు కాకుండా రియల్లీ దాన్ని వాళ్ళకి నిజమైన సాధికారత ఇవ్వడం. సో వీటిని దృష్టిలో పెట్టుకుని చేస్తాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. నేను మీరు చూస్తే నా స్టేట్మెంటు, సార్ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది ఒక కులం అంతా సంపూర్ణమైన మంచివాళ్ళు, ఒక కులం అంతా చెడ్డవాళ్ళు ఎవరు ఉంటారు? అన్ని కులాల్లో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, అన్ని పార్టీలో ఉంటారు. అంతే తప్ప దీంట్లో కూర్చొని కేవలం ఒక పార్టీ ఒక కులం అని చెప్పి నేను అంటుంది ఏంటంటే రాయలసీమ ఎందుకు వెనుకబడి ఉందనేది నేను ఒక్క వయసు ఈ ఒక్క రోజు గురించి మాట్లాడాలి. గత దశాబ్దాలుగా రాయలసీమ వెనుకబాటుతనం ఉందని దీని వెనుక 7 దశాబ్దాలుగా ఎందుకు అదే పరిస్థితులు ఉన్నాయని చెప్పండి. ఎందుకు రాజకీయ నాయకులకే వేల కోట్లు ఆస్తుంది, మిగతా ప్రజలు కనీసం ఉపాధి అవకాశించే అవకాశాలు కూడా ఎందుకు లేవు? ఆ ఉద్దేశంతో ఇది నా మీద ఎవరైనా కోప్పడితే కోప్పడొచ్చు కాక, కానీ ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్, ఫర్ డిబేట్. థ్యాంక్ యూ. తెలంగాణది నేను ఖచ్చితంగా తెలంగాణలో మాట్లాడతాను. తెలుసు.